పెట్టుబడిదారి కుట్రదగ కార్మిక వర్గ అనుకూల ప్రభుత్వాలు వస్తేనే ఈ ప్రభుత్వాల యొక్క వర్గ లక్షణాలను మార్చడం కోసం కావాల్సినటువంటి వర్గ చైతన్యం మన కార్మికులు వస్తేనే ఏదైనా సమంజసమైన ఫలితం ఉంటుంది. ఇవాళ ఇక్కడ వాగ్దానం చేస్తారు, రేపు ఎన్నికల్లో మేము చూస్తాం. రేపు ఎన్నికలు ఎవడొస్తాడు? ఏ కేసీఆర్ చెప్పలేదా మీ అందరికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తారని? కానీ వర్గ లక్షణం ఏమిటి? మేము ఎప్పటి నుంచో సవాల్ చేశాం. మొన్న హైకోర్టు కూడా చెప్పింది ఇదే మాట. అసలు ఈ సింగరేణ్ లాంటి బొగ్గుగనులో పనిచేసే వాళ్ళకి ఏమిటా ఈ మెజర్మెంటు? మీ మెజర్మెంట్లు ఏమిటి? తెలుగులో చెప్పిన అమ్మిత్రులు శత్రులు ఒకట తథ్యము సమతి అని వర్గాలు చేంజ్ అయినారు. అందరం కలిసి 3 రోజులు చర్చించి చేసిన అగ్రిమెంట్ ఇది. మీరు చాలామంది ఇక్కడే దుష్ప్రచారం చేశారు. ఇది ఎప్పుడో జాము పుట్టిన దగ్గర నుంచి డిపెండెంట్ అప్లై పడదు, కానీ దానికి తండ్రి తాతలు మేమే. ఆ అగ్రిమెంట్ ఉండదు మేమే. 3 యూనియన్లే ఐఎన్టీసీ, ఏఎన్టీసీ, సిఐటి, ఇవే ఈ 3 యూనియన్లే. కానీ వీళ్ళ తిట్టిపోసింది 30 మంది ఉన్నారు. ఇది ఎప్పుడో జామవంతుడు కాలం నుంచి ఉందని ఇదంతా వీడు పోగొడుతున్నారని. కానీ ఇది పోగొట్టేది బూర్జువా భూస్వామ్య పరిపాలన, కార్మిక వర్గ వ్యతిరేకత తీసుకొచ్చే సంస్కరణలు, అందులో భాగంగానే సింగరేణిని, గంపలో ఉన్న సింగరేణిని దోషుల్లోకి తీసుకొచ్చి పెట్టారు. దాని ఫలితమే విఆర్ఎస్ ఉద్యోగాలు ఎలగొట్టడం, హక్కులను లాగేయటం, మీ డిపెండెంట్ స్పీక్ ఇవన్నీ జరిగింది. మీరు మర్చిపోవద్దు, ఇప్పుడు ఎన్నికలు రానున్నాయి. కార్మిక వర్గం తరఫున నికరంగా నిలబడే వాళ్ళని 72 ఏళ్ళు మనం దగా చేయబడ్డాం. ఇక దగా చేయబడకూడదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగం దొరకాలి, డిపెండెంట్స్ అందరికీ ఉద్యోగం దొరకాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, సింగరేణి ఇదివరకు లాగా కళకళలాడాలి. దానికోసం అనుకూలమైన నిర్ణయం తీసుకుని మీరు నడిస్తే తప్ప ఇక మామూలు విషయంతో కాదు. ఇప్పుడు ఈ సమస్య గత 20 సంవత్సరాలుగా మనందరికీ తెలిసిందే. దీని లోతుపాతలకు పోకుండా కొందరు ఫిట్ అయి డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా తెలిసింది. ఆ తర్వాత కొందరు ఫస్ట్ ఫిట్ సెకండ్ ఫిట్ అయిపోయినటువంటి మిత్రులు. ఏది ఏమైనా కూడా ఈ వెయిటింగ్ డిపెండెంట్స్ విషయం లోపల మీరు అడిగేటువంటి న్యాయమైనటువంటి కోరిక ఇది. దీన్ని బిఎంఎస్ పక్షాన మా మిత్ర సంఘాలైనటువంటి జాతీయ సంఘాల నాయకుల అండదండలతోని మా యొక్క సహకారం కూడా ఈ విషయాన్ని మిమ్మల్ని బేషరతుగా మేము మీకు మద్దతు తెలుపుతూ మీరు చేసే హెజిటేషన్ కాకుండా మేము కూడా దీని మీద మా యొక్క కార్యాచరణ ఆలోచన చేసి బిఎంఎస్ పక్షాన మీకు మద్దతు తెలుపుతున్నాం. ఎప్పుడైతే మీ సర్టిఫికేట్లన్నీ కూడా తీసుకొని ఉంచుకొని ఈ సర్టిఫికేట్లు కూడా దగ్గర పెట్టుకొని ఉండడం దౌర్భాగ్యమైనటువంటి స్థితి. మేనేజ్మెంట్ వాళ్ళు అసలు మీరు ఒక రకంగా అడిగితే మిమ్మల్ని చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది, కానీ ఈ దీని తర్వాత మాట్లాడతాం మీతోని. సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది ఎటువంటి హేయమైన చర్య? సింగరేణి మేనేజ్మెంట్కి ఇది ఏమనాలో నాకు ఆ పదజాలం తెలియదు. కానీ మీరు చేసే ప్రతి పోరాటం లోపల మేము మా వంతు పోరాటంగా కూడా భుజం భుజం కలిపి బిఎంఎస్ పక్షాన మంచి స్పందన ఇస్తూ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిఐటియు నాయకులు టి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఐఎన్టీయూసీ నాయకులు నరసింహారెడ్డి, విఆర్ఎస్ డిపెండెంట్ల ఫోరం ప్రతినిధులు కోరం నరేందర్ రెడ్డి, గోరుపాటి రాము, గుండెటి సంపత్, శ్రీనివాస్, సలీం, మహేందర్, బాబి, రాజయ్య, కొమరయ్య, జనార్దన్ తదితరులతో పాటు కోల్బెల్ట్ వ్యాప్తంగా గల విఆర్ఎస్ డిపెండెంట్లు, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిజాయితీగా వ్యవహరించి నిబద్ధతతో పనిచేసిన సోమారపు సత్యనారాయణ మళ్ళీ రామగుండం ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు మాట్లాడుతూ ఎఫ్సీఐ పునఃప్రారంభంలో కీలక భూమికను పోషించిన సోమారపు సత్యనారాయణ పేదల సౌకర్యార్థం స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయించారన్నారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి నీటిని తీసుకువచ్చి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది సోమారపు సత్యనారాయణేనని,
మరో నెల రోజుల్లో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా జరగబోతోందని చెప్పారు. ఎమ్మెల్యేగా ఏం చేశాడని ప్రశ్నిస్తున్న వారికి సెంట్రల్ లైటింగ్ సిస్టంతో నిర్మాణమవుతున్న ప్రధాన రహదారులు కానరావడం లేదా అని ప్రశ్నించారు. బాధ్యతగా ప్రభుత్వం ద్వారా 300 కోట్లు నిధులు ఇప్పిస్తే నగరాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిన వారిని చంకలో పెట్టుకొని అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడో చెప్పుకునే ధైర్యం కూడా లేని ఓ అభ్యర్థి ఇండిపెండెంట్గా తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా రామగుండంలో సోమారపు సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మురళీధర్ రావుతో పాటు గుంపుల వదిలి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి అయినటువంటి సోమవారు సత్యనారాయణ గారి మీద ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈ ఊరిని డెవలప్మెంట్ ఎవరు చేశారంటే చిన్న పిల్లాడిని అడిగినా ఎక్కడ నిల్చుండబెట్టి ఏ సెంటర్లో నిల్చుండబెట్టినా ఈ అభివృద్ధి ఎవరు చేసినారంటే సోమవారు సత్యనారాయణ గారనే చెప్తారు. అదేవిధంగా ఈ టర్మ్కి వచ్చినప్పుడు ఏం చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎఫ్సిఐ ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించడంలో ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ చేసి సీనియర్ నాయకులను తీసుకొని మాజీ ఎంపీ గారిని తీసుకొని పోయి రిప్రజెంటేషన్ చేసి ఈరోజు దాన్ని తెరిపించడంలో వారి పాత్ర ప్రథమ భాగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ విషయానికి వస్తేనేమి ఆయన చైర్మన్గా ఉండి 10 నెలలకు 10-20 లేని ప్రసవాలను ఈరోజు ఆ హాస్పిటల్ను మళ్ళీ అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ 50 పడకలకు నిధులు మంజూరు చేసుకొని ఇవాళ నెలకు 300 డెలివరీలు జరిగే విధంగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీదల పాలిటీ పెన్నిధిగా వారికి ఆ పేరుంది. వారి నిబద్ధతో పనిచేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవినీతికి పాల్పడకుండా ఎలాంటి క్రిమినల్స్ను ఎంకరేజ్ చేయకుండా ఈరోజు మనకు ఎల్లంపల్లి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం మరి రామగుండం బీపోరో దగ్గర గుట్ట మీదకి దాన్ని తీసుకొని పోయి పైకి ఎక్కించి మళ్ళీ ఈరోజు కరెంటు లేకుండా వాటికి అవి అన్ని ట్యాంకులకు నీరు గ్రావిడ్ ద్వారా వచ్చే విధంగా చేసిన ఘనత కూడా వారి ప్లానే, వారి ఐడియా నుంచి వచ్చింది అని. మరి ఇవన్నీ మాట్లాడే వల్ల కనబడతలేవా నేను అడుగుతున్నా. ఇంకొకటి కూడా నేను అడగదలుచుకున్నా, మరి మాట్లాడే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏం చేసిన వాళ్ళని నేను అడుగుతున్నా. టైంకి వచ్చి ఎలక్షన్లు అప్పుడే ఇవన్నీ వీళ్ళకి గుర్తొస్తాయి. మరి కొంతమంది అభ్యర్థుల విషయానికి వస్తే వాళ్ళు పార్టీ పేరు చెప్పుకొని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నామని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా ప్రజల కోసం నిత్యం ప్రజలతో ఉండాలి. ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక 4 వ్యాన్లు 3 వ్యాన్లు తీసుకొని బయట పైసలు వసూలు చేసి ప్రచారం అని పెట్టి ఎమ్మెల్యే గారు పనిచేసలేరని, ఎమ్మెల్యే గారు అభివృద్ధే ఎమ్మెల్యే గారు అంటే దాన్ని కాదని మేము చేస్తాం అభివృద్ధి చేస్తాం, మేము ఒక హబ్ ఐటీ హబ్ తయారు చేస్తారట ఇక్కడ మొన్న ఇక్కడ మాట్లాడతారు ఒక నాయకుడు, ఒక ఏనుగుర్తు నాయకుడు మాట్లాడతాడు. వీళ్ళు ఏదున్నా ఈ అబద్ధాలే వీళ్ళ లక్ష్యం. ఒక 4 ఏర్పాటు చేశారు మాది పార్టీ అని, మాకు అధిష్టాన వర్గం అండదండలు ఉన్నాయని చెప్తాము. అదంతా అబద్ధం. అధిక మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే గారిని ప్రజలు గెలిపిస్తారు. ఎమ్మెల్యే గారు రాబోయే ఎమ్మెల్యే గారు అవుతారు. దయచేసి ఇటువంటి అబద్ధాలు చెప్పి చౌకబారు మాట్లాడకుండా నిత్యం అబద్ధాలు చెప్పే వారిని ప్రజలు నమ్మరు. అది మీరు గుర్తుంచుకోవాలని మాతో ఉద్యమం అంటాను. ఉద్యమం అంటే సింగరేణి కాన్స్టేబుల్ ఉద్యమం చేశారు, ఒకరితోటే కాలే ఉద్యమ నాయకులు. ఆ పాంప్లెంట్లో కూడా ఉద్యమ నాయకులు అని పెడతాను, ఒక పార్టీ టికెట్ తీసుకొని ఉద్యమ నాయకులు అని పెడతాను. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కానీ కార్మికులు కానీ అందరూ ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం పోరాడిన ఉంటాయి. ఏ ఒక్కరు చేయకుండా రాదు, ఒక్కరు చేస్తేనే తెలంగాణ రాదు. చెప్పాలి
అది ఆల్ ఇండియా ఫారెస్ట్ బ్లాక్ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం పార్టీ అని అది ఏది ఆయన ఏదైతే చేద్దామనుకుంటున్నాడు ఆయన మేనిఫెస్టో అది విడుదల చేయాలి. అది చేయకుండా నేను ఇక్కడ మేనే ఇక్కడ ఒక హబ్ ఐటీ హబ్బుని తయారు చేస్తాను. ఎట్లా చేస్తాడు అది మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఆయన చూసిస్తాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల సత్యనారాయణ, మాధాసురామూర్తి, బెంత్రం రాజిరెడ్డి, చిట్టూరి నిరంజన్, ముప్పు యాదగిరి, ఆనందబాబు, పిల్లి రాజమౌళి, ఎంఏ హమీద్, హరీష్, చల్ల శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గోదావర్కానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాధాసురామూర్తి రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నియామకపు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా స్థానికంగా మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడేలా బాధ్యతగా కృషి చేస్తానని మాధాసురామూర్తి చెప్పారు. 1969 నాటి ఉద్యమం నుండి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన చరిత్రను కలిగి ఉన్న సోమారపును ఉద్యమపరంగా విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు గౌరవ పెద్దలు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ శ్రీ సోమారు సత్యనారాయణ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అత్యంత కీలక సమయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ వైపు వెళ్ళాలి, తెలంగాణలో అభివృద్ధి జరగాల లేదా అవకాశవాదుల వైపు లేదా అభివృద్ధి నిరోధకుల వైపు, తెలంగాణ వ్యతిరేక శక్తుల వైపు వెళ్ళాలన్నటువంటి కీలక సమయంలో ఇవాళ నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పారు. దానికి అనుగుణంగా ఇవాళ ఎమ్మెల్యే ఏ గారు ఏ లక్ష్యం కోరితే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని 1969 నుండి ఆ ఉద్యమాన్ని భుజానెత్తుకొని 69 జరిగినటువంటి పోలీసు దెబ్బలు తిని ఆసుపత్రి పాలై తదనంతరం 42 రోజులు సుదీర్ఘ సమ్మె చేసి ఉద్యోగిగా సమ్మె చేసి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకెత్తుకున్నాడు. ఇవాళ ఇండిపెండెంట్ శాసనసభ్యుగా రామగుండం నియోజకవర్గం నుండి గెలిచి ఇవాళ కాంగ్రెస్ అసోసియేటెడ్ సభ్యుడిగా ఉండి ఇవాళ ఢిల్లీకి 3 కాంగ్రెస్ శాసనసభ్యులను తెలంగాణ రాష్ట్ర కోసం తీసుకువెళ్ళిన దాంట్లో కీలక బాధ్యత నిర్వహించాడు. తదనంతరం ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల మనోభావాలు గుర్తించట్లేదు, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ టీఆర్ఎస్తోనే సాధ్యమని భావించి ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు గారిని, గన్పూర్ రాజయ్య గారిని ఇద్దరు కలుపుకొని వీరు ముగ్గురు ఇవాళ టీఆర్ఎస్లో చేరడం వల్లనే ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కదిలి వచ్చింది. తదనంతర పరిణామాల్లో ఇవాళ చావు నోట్లోకి వెళ్ళి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఆభరణ నిరాహార దీక్షకు మద్దతు పలికి ఆయన వెంట నడిచి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని 2011 నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో బలోపేతంగా నిర్వహించినటువంటి గౌరవ పెద్దలు సుమార సత్యనారాయణ గారి యొక్క విమర్శించేటువంటి అధికారం కూడా ఇక్కడ ఎవరికి లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 28 శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో జరిగే బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రామగుండం బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్గౌడ్ కోరారు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 శ్రీరాంపూర్లో జరిగే బహిరంగ సభకు మాయావతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు. 12:00 ప్రారంభమయ్యే ఈ సభకు రామగుండం నియోజకవర్గం నుండి కూడా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కాగా రామగుండంలో తాను నిర్వహించే ప్రచారానికి దళిత బహుజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈసారి ఎన్నికల్లో దళిత బహుజనులందరూ ఆత్మగౌరవాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వ్యాపార వర్గం సైతం ఏకపక్షంగా తనకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించుకున్నారని, ఏనుగు గుర్తుపై ఓటు వేసి 100% తనను గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొనగా 28 నాటి సభను విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాల కళ్యాణ్ పంజా ప్రజలను కోరారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మహేన్ కుమారి మాయావతి గారు ఈ నెల 28 బుధవారం నాడు 12:00 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం మంచిర్యాలలో పర్యటించడం కోసం వారు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది.
స్థలం ప్రగతి స్టేడియం శ్రీరాంపూర్ మంచిర్యాల. ఈ సభను విజయవంతం చేయడం కోసం పక్క నియోజకవర్గం అయినటువంటి రామగుండం నియోజకవర్గం నుంచి, మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మా కార్యకర్తలను, మా అభిమానులను కూడా మేము తరలిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరికి మా ఓటేసే సమస్య లేదు. మా ఆత్మగౌరవ ప్రదర్శనే మాకు ఇక్కడ ఉన్నటువంటిది. దళిత బహుజనులంతా కూడా ఇవాళ బీసీ శంకరన్న సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ని రోజులు బీసీ రక్తమైనప్పటికీ, బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేసినప్పటికీ తాను ఉన్న వేషము ఆ వేరే వేషంలో ఉన్నాడు కాబట్టి మేము కొంత శంకరన్నను వేరే రకంగా చూడాల్సి వచ్చింది. ఇప్పుడు శంకరన్న సరైన నిర్ణయానికి వచ్చాడు. అంబేద్కర్ గారి మరి ఆలోచనకు వచ్చాడు. అందుకని శంకరన్నకు మేమంతా అండగా ఉంటాం. నిజం కానీ నేను ఎమ్మెల్యే అయితే జరగడానికి లేదు. ఒక్క రూపాయి నా జన్మలో ఆనాటి నక్సలైట్ జీవితం నుంచి ఈనాటి బహుజన కార్యకర్తగా ఈనాడు కూడా ఒక్క రూపాయి ఎవరు నేను చెందాను. ఏ ఒక్క మనిషిని బెదిరియదు. కాబట్టి వాళ్ళంతా ఎంత అసలు ఎంత ఆప్యాయత చూపట్టారంటే షాపు షాపుకి వెళ్ళాను నేను. వాళ్ళు అన్నా నీవే కావాలి మాకు, నువ్వు కరెక్ట్ పర్సన్, మిగతా ఎవరిని మేము నమ్మలేము. ఎవరు వచ్చినా గుండాయిజం ఉంటుంది, ఎవరు వచ్చినా అరాచకం ఉంటుంది. నీవు వస్తే గ్యారంటీ బిడ్డలకు పని కల్పిస్తామని నమ్మకం ఉంది. యూత్ అంతా కూడా నమ్ముతున్నారు. ఒక్కరు మరి మీటింగ్కి హాజరై స్వచ్ఛందంగా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి పక్కనే ఉంది శ్రీరాంపూర్ అంటే జస్ట్ 20 కిలోమీటర్లు కూడా గోదావరి కానీ 13 కిలోమీటర్లే వస్తుంది. చౌరస్తాకు, చెన్నూరు చౌరస్తాకు 9 కిలోమీటర్లు ఉంది. గోదావరి కనుకైతే ఇంకా కొంచెం దూరం పోయినప్పుడు. సో ఇప్పుడు శంకరన్న గారు చెప్పిన దాని ప్రకారం 28 నాడు మాయావతి గారు వస్తున్నారు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అనుకున్నాను. అండ్ ఇవాళ 26th అంటే 1949లో డాక్టర్ బాబాసాహెబ్ గారు సబ్మిట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్. సో ఇవాళ ఆ కాన్స్టిట్యూషన్ డేగా మనం ప్రకటించుకోవడం జరిగింది. వస్తూ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర బాబాసాహెబ్కి ఫస్ట్ పూలమాల సమర్పించడం జరిగింది. అది కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేయడం తనకు అంటే తను చాలా సంతోషిస్తారని మేము అనుకుంటున్నాము. అనంతరం 28 నాటి బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఇరికిల నర్సయ్య, కల్లెపల్లి మల్లేష్, కాశీపేట స్వామి, లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గోదావరి ఖని మార్కండేయ కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ,